अंदर की नमस्कार पन्नों हुषार इंका डल ఏమమ్మా ఆడబిడ్డలంతరూ హుషారుగా ఉన్నారా ఇంకా డల్లుగానే ఉన్నారా ఇంకా నాకు మీలోకి హుషారు రావడం వల్ల పౌరుషం గడపడం వల్ల గుంటూరు మిరపకాయ కారం కూడా గడపడలా మీలో ఏమమ్మా ఇంకెన్ని చేసినా మీకు కోపం వస్తుందో నాకైతే అర్థం కావడం అంటే ఇప్పుడు నేను వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేయర్ అయితే అనుకుంటారు అవునా మీరు ఏమొస్తుంది నాకు ముఖ్యమంత్రి అవుతానా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా మీ అందరి అభిమానంతో మీ అందరి దయతో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఆపయా ఏ ఆపు ఏ ఎవరయ్యా ఆపు నీ పన్ను పెడతావు ఇప్పుడు ఏంటండి అవునమ్మా అవునమ్మా తల్లి అవును తల్లి అవును తల్లి అవును తల్లి నీ ఆవేశం వాళ్ళకి రావాలి తల్లి వాళ్ళకి రావడం లేదు సంతోషం తల్లి సంతోషం తల్లి సంతోషం నీ ఎమోషన్ అందరికీ వస్తేనే రాష్ట్రం బాగుంటుంది తల్లి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు అనేటివి అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం మీ భవిష్యత్తు కోసం పనిచేసేది రాజకీయాలు మా స్వార్థం కోసం మాయ మాటలు చెప్పి మధ్యపెట్టి ఓట్లు ఇచ్చుకొని మళ్ళీ ద్రోహం చేసేది రాజకీయాలు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు ఆ తల్లి గుర్తుపెట్టుకుందంటే ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టామంటే కడాన ఇక్కడి నుంచి ఇప్పుడు అమరావతి పని ఆగిపోతే 6000 మంది ఇటీవల కాలంలో హైదరాబాద్కి వెళ్ళిపోయారు అటు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు ఇటు చెన్నైకి వెళ్ళిపోతున్నారు గుంటూరులో ఎప్పుడు కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నందుకు అమెరికాకి వెళ్ళారు డాక్టర్లు అయ్యారు నేను వచ్చినాక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను మీ పిల్లలు కూడా చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్తారు మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో ఆ రోజు నేను కట్టినటువంటి సైబరాబాద్ నగరం హైటెక్ సిటీ మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి దాంతో ఇంకో పక్కన మీరు చూస్తే ఒక ఐటీ ఉద్యోగం వస్తే 6 వేరే ఉద్యోగాలు వస్తాయి అంటే ఒక హాస్పిటల్ వస్తుంది ఒక ఆటోలు వస్తాయి అదే తల్లి బెదిరిస్తారు భయపడతారు భయపడితే శాశ్వతంగా ఉద్యోగం చేస్తాం ధైర్యంగా ఉంటే వీరోచితంగా పోరాడితే కిందికి వస్తారు తప్ప ఇంకోటి కాదు నేను అడుగుతున్నాను మిమ్మల్ని గుంటూరులో ఎప్పుడైనా సరే ఒక విషయం ఆ తల్లి చెప్పినట్టు ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని ఎన్నికలకు వచ్చినప్పుడు ఏమడుగుతామండి మేము ఈ పనులు చేశాం మళ్ళా ఈ పనులు చేస్తాం దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతామా లేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమడుగుతున్నారు నువ్వు ఓటేయకపోతే ఇది పీకేస్తాం అది పీకేస్తాం పింఛన్ తీసేస్తాం అమ్మ ఓడిపోతుంది ఎవడబ్బ సొమ్మ అడుగుతున్నా నేను వెళ్ళి ఇదే నా ఎన్నికల ప్రచారం మీది బుద్ధుందా మీకు సిగ్గైనా ఉందా ప్రజల నడి మీకు మీకు కూడా రోషం లేదు అదే నా బాబు నా కోసం నేను రాలా నాకేం అవసరం ఆ పదవులు నాకెందుకండి పదవి 14 ఏళ్ళు పనిచేశాను ముఖ్యమంత్రిగా 12 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా చేస్తే నేను అమరావతి మీకోసం నిర్మాణం చేశాను ఈ జిల్లా వాసులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రం కోసం చేశా రైతులు త్యాగం చేశారు 33,000 ఎకరాలు ఇచ్చారు 29,000 మంది రైతులు ఇచ్చారు ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం తల్లి ఆ మహిళలు దుర్గమ్మ తల్లికి దర్శనానికి పోతే కొడతారా వీళ్ళు
పోలీసు లాఠీ చార్జ్ చేస్తారు ఏమనుకున్నారు మీరు ఏంటిది ఇదేనా మహిళ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ఆడబిడ్డలకు ఇచ్చే కానుక ఇదేనా నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పాలి మీరు చెప్పాలి యువత చెప్పాలి కుర్రాళ్ళంతా స్వార్థ పనులు అయిపోయారా మీరంతా చావ చచ్చిపోయారా మీరు చావ చచ్చిపోయారు అవునా కాదా మీకు రోషం లేదు అవునా కాదా ఎక్కడుంది రోషం రోషం ఉంటే ఎన్ని కేసులు పెడతారా అందరి పేరు పెట్టమన్నా ఉన్నారు పోలీసులు పెట్టు నేను చూస్తా ఎన్ని కేసులు పెడతారు పెట్టండి చూస్తాను నా కథ నేను కూడా నేర్పించా ఈ పోలీసులకు ఏం నేర్పించానంటే బాగా పనిచేయండి ప్రజల మనలు పొందండి ప్రజలకు అండగా ఉండండి ప్రాణాలు కాపాడమంటే ఇప్పుడే ఎన్నో వస్తా వస్తా అంటూ చూశా వెన్నుకొండలో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా పోకిరి రాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిల్లలు అమ్మాయిల్ని అసభ్యంగా ప్రవర్తిస్తే కడాన యాక్షన్ తీసుకోమంటే పోలీసులు మా వల్ల కాదు వాళ్ళ అధికార పార్టీ సభ్యులు అని చెప్పే పరిస్థితికి పోలీసులు వచ్చారంటే ఈ పోలీసుల్ని ఏమనాలి దండం పెట్టాలి వాళ్ళకు ఏమనుకుంటున్నారు మీరు అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీలో ఒక సమస్య ఉంది ఎందుకోగాని ఎన్టీ రామారావు పిలిపిస్తే ఆత్మ గౌరవం కోసం ఒకే ఒక పిలుపుతో ఊరూరు స్పందించిన ఈ తెలుగు ప్రజానీకం మీరే ఆ రోజు చేశారు నేను ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే జేజేలు పలికిన తెలుగు ప్రజానీకం ఎందుకోగాని జగన్ ఎవరైతే నేరస్తులు ఉన్నాడో ఆ నేరస్తులు చూస్తే మీకందరికి వెన్నెముకు వణుకు వణుకు అవును పోలీసులు కేసు పెడతారని భయం అవును అవును ఏంటైనా ఉంటే ఎవడన్నా ఒకటి అడుగుతున్నా మీరు చెప్పండి ఈ గుంటూరు వాళ్ళకి సిగ్గుంటే ఆ మాటలు వాడుతున్నా ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా కట్టుకొని తిరుగుతాడా ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను అమరావతి రాజధాని ఏం చెప్పాడు ఎన్నికల ముందు చెప్పాడా లేదా తాడేపల్లి ఎక్కడ ఇక్కడే కదా మంగళగిరి పక్కనే కదా ఏం చెప్పాడు మంగళగిరిలో ఇక్కడే ఉంటుందని చెప్పాడు లేదా ఎమ్మెల్యేలు పోటీ పడి చెప్పారా లేదా ఇప్పుడు ఏమయ్యారు మీరు బతుకున్నారా మీరు ఏం తమ్మలు అడుగుతున్నాం మిమ్మల్ని మీకు ఇక్కడ కానీ అమరావతి వచ్చుంటే మీరు ఎందుకు హైదరాబాద్ పోవాలా ఎందుకు బెంగళూరు పోవాలా ఎందుకు ఇంటి పనులు చేయడానికి పాసీ పనులు చేయడానికి హైదరాబాద్ పోతున్నారు మీరు భవన నిర్మాణ పనులు చేయడానికి హైదరాబాద్ పోతున్నారు నేను అదే ఆలోచించా ప్రపంచానికి మొత్తం పోయిన వాళ్ళు ఇక్కడ తేవాలని అమరావతి కడితే ఒక ఆదర్శ సిటీగా ప్రపంచంలోనే 5 అగ్రనగరాల్లో ఒక నగరంగా తయారు చేయాలనే కలలు అంటే జగన్ రెడ్డి వచ్చి ఎన్నికల ముందు అమరావతి ముద్దు ఎన్నికలు అయిన తర్వాత మూడు ముక్కల ఆట మూడు ముక్కల ఆట ఆడుతున్నాడు ఎవడిచ్చా నీకు అధికారం నీకు విశ్వసనీయత ఉందా జగన్ రెడ్డి ఓటు అడిగి హక్కుందా జగన్ రెడ్డి కానీ అడగతాడు ఎందుకు ఎందుకు మన సమర్థత ప్రజల అమాయకత్వం